భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బస్సు యాత్రలో భాగంగా భద్రాద్రి చేరుకున్నారు. ముందుగా భద్రాచలం రామాలయంలో నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్గ శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి శ్రీ సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి రామాలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ ప్రభాకర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం మాపై కుట్రపూరితంగా ఏమి చేసినా న్యాయం మా వైపే ఉందన్నారు. పైన దేవుడున్నాడని, ప్రజలు న్యాయం తమ పక్క ఉందని అన్నారు. కేసీఆర్ లాంటి వారు 100 మంది వచ్చినా కోమటిరెడ్డిని ఏమీ చేయలేరని అన్నారు. గిరిజనులను, దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ భద్రాచలం రామయ్యను కూడా మోసం చేస్తున్నాడని, త్వరలోనే ఫలితం అనుభవిస్తాడని అన్నారు. సమయం పడుతుంది కాబట్టి రాముని కోరుకుందాం, న్యాయం చేయమని చెప్పి నేను రావడం జరిగింది. వచ్చి వస్తుంది మార్గ మధ్యంలోనే 11 గంటలకు జడ్జి గారు అనౌన్స్ చేసి 1:30 జడ్జిమెంట్ ఇస్తున్నారని చెప్పి చెప్పడం, ఆ జడ్జిమెంట్ నిజంగా నేను ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్తుంటా, పైన దేవుడు ఉన్నాడు, ప్రజలున్నారు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది నాకు అనుకుని గత 4 రోజులుగా చెప్తున్నా. నిజంగా పైన దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు అని చెప్పి నిజమని ఈ మొక్కుకొని నా మొక్కు నన్ను కాపాడాలని రాముని దగ్గరికి వచ్చే ముందే నా నిర్ణయం నాకు రావడం నిజంగా స్వామికి న్యాయమూర్తులు అందరూ కూడా పాదాభి వందనాలు చేస్తూ నిజంగా స్వామి గారు ఎంత భయమ గలవారో ఇప్పుడు అర్థమైపోయింది. అందరూ కూడా అన్నారు తిరుపతి పోయి మొక్కుందాం అంటే నిన్న మన తెలంగాణలో ఉన్న రామచంద్ర స్వామి రావడం జరిగింది. నిజంగా ఒక అనైతిక చర్యలకు పాల్పడుతూ నియంత్రలాగా రాజ్యాంగ విరుద్ధంగా నిన్న జడ్జిమెంట్ కాపీలో చూశారు. ఇంత ఇబ్బంది పెట్టి, మానసికంగా ఇబ్బంది పెట్టి నిన్నే మంచిది కాదని చెప్పి న్యాయమూర్తి చెప్పడం మీరందరూ కూడా చూశారు. మరొకసారి ఆ దేవుని పైన దేవుడు ఉన్నాడు, ప్రజలున్నారు. ఈ సమయంలో కేసీఆర్ గారు 100 మంది కేసీఆర్ని వచ్చినా కోమటిరెడ్డిని ఏం చేయలేరని చెప్పి ఇప్పటికే ఆ దేవుని ఆశీర్వాదంతో బయటపడ్డాం. ఇక ముందు మా పోరాటం ఉధృతంగా కొనసాగిస్తాం. ముఖ్యంగా ఏంటంటే అన్ని వర్గాల ప్రజల్ని తెలంగాణ వచ్చే ముందు ఎన్నికల ప్రణాళికలో 107 బహిరంగ సభలలో రకరకాల మోసాలు చేసి ఆ మోసాలన్నీ కూడా ప్రజలు నమ్మి ఓటేశారు కేసీఆర్. చివరాఖరికి దళిత ముఖ్యమంత్రి, దళితులు 3 ఎకరాలు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈరోజు దళిత శాసన సభ సంపత్ గారిని కూడా వేటు వేశాడు. నాది విజువల్లో చూపించారు, కింద వెబ్సైట్ కింద వేసినట్టు. సంపత్ గారు ఏం అన్యాయం చేశాడు? ఆయనకు దళితులు అంటే పడదు. అందుకనే దళిత 3 ఎకరాలు, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి ఇక్కడ ఆ పైన మోడీ గారు దేశంలో దళితుల SC ST యాక్టు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి మన పునః పరిశీలించాలని చెప్పి దాన్ని మారవాలని చెప్తే దేశంలో మొక్క దర్శనం జరిగి 10 మంది మన దళితులు చనిపోవడం జరిగింది. దాని మీద మోడీ మౌనం అంటే మోడీ కేసీఆర్ కుమ్మక్కై ఈ దళితులను ఏం చేయాలనుకుంటున్నారో రాముని స్వామి అడుగుతున్న వాళ్ళని, దళితులను ఏం చేద్దామనుకుంటున్న దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మోడీ కోవట్టుగా ఉండి కర్ణాటక పోయి JDS మద్దతు ఇస్తాం, 90 ఏళ్ళ వయసున్న దేవగౌడని కలిసి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పోయి అక్కడ దేవగౌడని మద్దతు ఇస్తున్నావా? ఎంత కుట్ర! బీజేపీ ఏజెంట్గా కేసీఆర్ పనిచేస్తూ అక్కడ ఆయన ఇక్కడిగా దళితులను అణగదొక్కుతూ, దళితులను మోసం చేస్తూ రాజ్యం వెళ్తున్నారు. ఇంకొక 1 సంవత్సరం మాత్రమే నేను ఒకటే దేవుని ప్రార్థించాను, ఒక చక్కని రాష్ట్రీయ రైతుల పాలన, నిరుద్యోగుల పాలన, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పాలన కావాలని దేవుని ఆశయం జరిగింది. చివరిగా ముఖ్యమంత్రి గారు అందరి ప్రజల్ని మోసం చేశారు. సీతారామచంద్ర స్వామి ఏం అన్యాయం చేసింది, మీకు ఏం మోసం చేసింది? మీ మోసాలకు ఆశీర్వదించి ముఖ్యమంత్రి అయినావు కదా, 100 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల కింద ప్రకటించి ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదంటే శివరాకరికి దళితులకి వెళ్ళి మొదలు పెడితే, రైతులకి వెళ్ళి మొదలు పెడితే, ఆ రాముని కూడా వదిలిపెట్టలేదంటే నిజంగా తప్పకుండా రాబో కాలంలో దేవుడు మీకు